నాకు ఆకలి అవుతుంది. గలీ జోడ ఉదయాన్న అదే యావా నీకు. అందంగా దోశ జీడిపప్పు పైన అలా చల్లుకొని తీసుకొస్తే దీంట్లో ఆయిల్ కనిపిస్తుంది, కానీ మీ మీద నాకు ప్రేమ కనిపించట్లేదు అన్నమాట. ఏమండి ఇడ్లీ? ఇడ్లీ ఇవ్వను. ఎందుకు అంటే మీకు ముందు దోశ తినాలనుంది, కాకపోతే అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, జీర్ణం అవదు కాబట్టి ముందు ఇడ్లీ తినాలనుకున్నాం. నేను పెట్టను. చూసావా వదిన రోజబ్బ, మీ అన్నయ్య నిర్వాహకం ఎలాగుందో చూసావా? ఏం అన్నయ్యని కట్టబెట్టావు నాకు? నేను అలుగుతా వదినమ్మ, నీలాగే బొంగముతి పెడతా. అల్లుడు కోపం వచ్చింది. కోపడితే కోపం రాక కోకో కోర వస్తుందా అండి? అబ్బా నానా. ఏమైందమ్మా? వేలు కోసుకుపోయింది నాన్న. ఓ పని చేసే ముందు ఫిల్మ్ ఛాంబర్ ఉందని, ఓ ఫ్రూట్ కట్ చేసే ముందు ఫింగర్ ఉందని చూసుకోరాకర్లా. ఏమండి బ్లడ్ వస్తుందండి? తెగిపోతే బ్లడ్ రాక బ్రెడ్ జామ్ వస్తుందా? నాకు ఏదైనా నచ్చితే దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాను. నేను చూశాను, సొంతం చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను, నా పంతం నగ్గించుకున్నాను. మీరు పంతం అంటుంటే మా నాన్న పంతం గుర్తొస్తుంది. ఆయన అంతే, నా మీద కోపం వచ్చిన ప్రతిసారి నిన్ను పనికి మళ్ళీ అడిగించి కట్టబెట్టి చేతులు దులుపుకుంటానేవాడు. అసలు అది ఎందుకు వచ్చాడు తెలుసుకోకుండా మీదకి వెళ్తాను. నీకు తెలియదా నేను ఎందుకు వచ్చానో? గుండోడా, నీ పిల్లం వెళ్ళిపోతే తెలిసేద్దా పనికి మళ్ళీ ఎదమంటే బక్కెదవా. నా పిల్లం పెళ్ళైన రెండో రోజే వెళ్ళిపోయింది. మీరు అదే వస్తే పనికి వచ్చేది పనికి వస్తుందని పెట్టుకున్నా. చాపల పులుసు అయితే చాపల్లో ముళ్ళు ఉంటాయి. కొన్ని చెప్పులు వేసుకుంటానండి. ఆఫీస్ టైం అయిపోయింది, నాకు కొత్త సీన్ టైం అయిపోయింది. మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. బాబు నాయన ఎక్కడికి? నానా ఆఫీస్ కి వెళ్తున్నాను. నాన్న ఆఫీస్ మీద ఒక ప్రాసెస్ ఇస్తామంటావా? చెప్పు తీసుకొని కొట్టమంటావా? నాన్న నీ దగ్గర కొడల పిల్ల. ఏం మా అయ్య గారు రండి. ఏం చేస్తున్నా? సీరియల్ చూస్తున్నాను. సీరియల్ మీద ఒక ప్రాస విసరడా? కొత్త సీరియల్ గురించి చెప్పమంటారా? వద్దులే, నీ పిచ్చి నీది నా పిచ్చి నాది అనవసరంగా ఎందుకు నాయన?